ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఈ ఇంట్లో ఎలాగూ పని మనిషి లేదు కదా అని, పని మనుషుల పడి ఉంటుందని నేను ఒప్పుకున్నాను. ఈ విషయాలేమి మీకు చెప్పలేదా? తను ఈ ఇంటికి వస్తుంది నా భార్యగా కాదు, మా ఇంట్లో ఒక పని మనిషిగా. ఏంటి వదిన గారు, అటు నుంచి మాట్లాడడం లేదు? గొంతు మోగపోయిందా, లేక ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయారా? ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వు రెండో పెళ్లి చేసుకోవడానికి వైశాల అనుమతి ఇవ్వడమేంటి? అయినా పెళ్ళైనా నీకు మళ్ళీ పిల్లలు ఎవరిస్తున్నారు? చూడండి వదిన గారు, దేశంలో పెళ్లికైన ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. నాకు పిల్లనివ్వడానికి చాలామంది ముందుకొచ్చారు. మీకు ఒక సంగతి తెలుసా, నేను అనుకున్నంత డబ్బు పువ్వుల్లో పెట్టిస్తానన్నారు. కాకపోతే నాకు ముందుగా పెళ్ళైంది కాబట్టి నీ భార్య ఈ పెళ్లికి అనుమతి ఇవ్వాలని అడిగారు. వైశాలికి అదే మాట చెప్పాను, తను సంతకం పెట్టింది. వైశాలితో నేను మాట్లాడతాను. తన సంతకం పెట్టినంత మాత్రాన ఆ సంతకం చెల్లదభిరాం, అది నువ్వు గుర్తుపెట్టుకో. నాకు తెలుసు వదిన గారు, చివరి నిమిషంలో మీరు ఇలాంటి మెలికేదో పెడతారని. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. వైశాలికి పిల్లలు పుట్టరని డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికెట్ తెప్పించాను. వైశాలి అది నిజమని కన్ఫర్మ్ చేస్తూ నేను రెండో పెళ్లి చేసుకోవచ్చని తను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నట్టుగా బాండ్ పేపర్ మీద సంతకం పెట్టింది. పక్కా లీగల్గా నేను రెండో పెళ్లికి వైశాలి అనుమతి తీసుకున్నాను. మీరు జిల్లా కోర్టు కాదు కదా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా నా పెళ్లిని ఆపలేరు. నువ్వు ఇదంతా లీగల్గానే చేస్తూ ఉండొచ్చు, కానీ అవతల ఇంకో ఆడపిల్ల జీవితాన్ని నాశనం అవుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోనబి. మీరు ఏమీ చేయలేరు. మీరు ఎటు నుంచి ఏ ప్రయత్నాలు చేసినా ఇప్పుడు జరగబోయే నా పెళ్లిని మీరు ఆపలేరు, అది గుర్తుపెట్టుకోండి. ఇక మీ అక్కని పంపించాలా లేదా అన్నది మీరు నిర్ణయించుకోండి. వస్తే ఒక పని మనిషిలా ఉంటుంది, రాకపోతే ఎందుకు రాలేదని నా నుంచి ఒక ఫోన్ కూడా ఉండదు. ఉంటాను, నమస్తే. మావయ్యా, మార్నింగ్ నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయట్లేదేంటి? నిద్రపోతున్నాడా లేక ఫోన్ సైలెంట్లో కనిపెట్టి చూసుకోలేదా? మావయ్యా, ఏంటి మావయ్యా, ఏమింది? ఏముందమ్మా, నువ్వు తాగొద్దు అన్నా నేను నోరు అదుపులో పెట్టుకోలేకపోయాను. ఆ మత్తులో నేను పడుకున్నాను. ఈ దెబ్బ ఎలా తగిలిందో ఇప్పుడు తగిలిందో తెలియదమ్మా. నాకు స్పృహ వచ్చేసరికి ఇగో ఇక్కడ బ్లీడింగ్ అవుతోంది, ఒళ్ళంతా పెయిన్గా ఉందమ్మా. కనీసం లేవడానికి కూడా ఓపిక రావడం లేదమ్మా. ఏమవుతుందోనని చాలా భయంగా ఉందమ్మా. నేను చెప్తూనే ఉన్నాను కదా మావయ్య, ఆపరేషన్ జరిగి 2 రోజులు అయింది, నువ్వు మందు తాగటం మంచిది కాదు అని. నువ్వు నా మాట వినిపించుకోలేదు, చూసావా ఇప్పుడు ఎంత ప్రమాదం జరిగిందో. నీకేమైనా జరిగితే వెంటనే హాస్పిటల్ కూడా తీసుకెళ్లలేని పరిస్థితిలో ఉన్నాను. నువ్వు బయట కనపడ్డావంటే లేనిపోని సమస్యలన్నీ వస్తాయి. అవన్నీ నేను ఊహించలేకపోయానమ్మా. మందు తాగి చాలా రోజులైంది కదా, అందుకే నాలుక పీకేస్తుంటే కంట్రోల్ చేసుకోలేక మొత్తం తాగేశాను. కానీ పరిస్థితి ఇలా అవుతుందని నేను కూడా ఊహించలేదమ్మా. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేసుకోకపోతే ప్రాణం పోయేలా ఉందమ్మా. ఏదో ఒకటి చేసి నన్ను కాపాడమ్మా. సరే మావయ్యా, నువ్వేం భయపడుకో. నేను బయటికి తీసుకెళ్లలేను, కానీ డాక్టర్ని నీ దగ్గరికి తీసుకురాగలను కదా. నేను డాక్టర్ని తీసుకొస్తాను, అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. నన్ను ఒంటరిగా వదిలేసి నువ్వు వెళ్ళొద్దమ్మా. ఆ డాక్టర్కి ఫోన్ చేసి రమ్మనమ్మా. లేదు మావయ్యా, ఎప్పుడు ఫోన్లు ఎవరు ఎలా ట్యాపింగ్ చేస్తారో మనం ఊహించలేం. అందుకే ఇలాంటి విషయాలు ఫోన్లో చెప్పడం మంచిది కాదు.
ప్రతి దాంట్లోనూ కీడించి మేలించమన్నారు కదా. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో మనం వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఎలాంటి అనుమానం వచ్చినా మొదటికే మోసం వస్తుంది. అందుకే నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు, నేను వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. జాగ్రత్త. సరేనమ్మా. నాకు తెలుసమ్మా, నేనంటే నీకెంత అభిమానమో. నీకు సాయం చేయాలని ప్రయత్నిస్తున్నాను, కానీ ఇంతలోనే ఇలా జరిగింది. భగవంతుడా, నువ్వే నన్ను కాపాడు. పెద్దమ్మా, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఇంకక్కడే ఉంటాను. మీ ఆశీస్సులు నాకెప్పుడు ఉండాలి. నా వల్ల వీళ్ళందరికీ ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఇంకెప్పుడు ఎలాంటి ఇబ్బందులు రావు. మీరున్నంత వరకు నా వల్ల మీకు కూడా బాధే ఉండేది. నేను ఎన్నో మాటలు అనేదాన్ని, కానీ అవేవి పట్టించుకోకుండా నన్ను మీరంతా చాలా ప్రేమగా చూసుకున్నారు. మీలాంటి వాళ్ళందరినీ అప్పుడు బాధ పెట్టాను కాబట్టే ఇప్పుడు ఈ బాధ నేను అనుభవిస్తున్నాను. నేనేంటో నేను తెలుసుకున్నాను పెద్దమ్మ, నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను. అందుకే నా వల్ల ఎప్పటికీ ఎవ్వరికీ ఏ ఇబ్బంది రాకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. నన్ను ఆశీర్వదించు పెద్దమ్మ. లే తల్లి, చల్లగా ఉంటమ్మా. ఏంటి తల్లి, ఇప్పుడు ఏమైందని? ఇక నుంచి నా ఇంట్లో కొత్త బతుకు బతకబోతున్నాను కదా. అలా బతకాలి అంటే నాకు ఎంతో ఓపిక కావాలి, అంతకు మించి ఎంతో సహనం ఉండాలి, నాకు నేనే ధైర్యం చెప్పుకోగలగాలి. అవన్నీ నాకు కావాలి అంటే మీలాంటి మంచి మనసున్న వాళ్ళ ఆశీర్వాదం కావాలి. అందుకే మీకు దండం పెడుతున్నాను. పిచ్చి తల్లి, నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది. నువ్వెప్పుడూ చల్లగా ఉండాలి. నువ్విలా మారిపోతావని, ఇంత గొప్పగా ఆలోచిస్తావని నేనెప్పుడూ అనుకోలేదు. చిన్నప్పుడు ఎంతో అల్లరి చేసే వైశాలి ఇంత గొప్పగా మారిపోయిందంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. జరిగిందేదో జరిగిపోయింది, అన్నిటినీ మర్చిపో. గతాన్ని తలుచుకుంటే అందులో బాధే ఉంటుంది తప్ప తీపి జ్ఞాపకాలు ఏమీ ఉండవు. చూడు, ఇంకెప్పుడు ఈ ప్రస్తావన మీ ఇద్దరి మధ్య రాకుండా చూసుకో. మీ జీవితాన్ని ఆనందంగా ఉండేలా మలుచుకోండి. నా జీవితాన్ని కొత్తగా మార్చుకోవడానికే నేను అక్కడికి వెళ్తున్నాను పెద్దనాన్న. నా వల్ల ఇంకెప్పుడు మీ ఎవ్వరికీ ఏ బాధ రాదు. వెళ్ళొస్తాను. రాము, పెద్దనాన్నని జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్తగా ఉండు. ఏదన్నా సహాయం కావాలంటే క్షణం కూడా ఆలోచించకుండా మా ముగ్గురులో ఎవరికన్నా ఫోన్ చేయి. చెప్పాను కదా రాము, ఇంకెప్పుడు ఎలాంటి సమస్య రాదు. ఆ ఇంట్లో నా బతుకేంటో, నేను ఎలా ఉండాలో మొత్తం నిర్ణయం అయిపోయింది. అలా ఉన్నంత వరకు ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. మీరు కూడా భయపడాల్సిన అవసరం ఏముండదు. అక్కడ అంతా ఓకేనే కదా? అంతా ఓకే పెదనాన్న. అభి మారిపోయాడు. ఇక నుంచి నా జీవితంలో ఎలాంటి సమస్య ఉండదు. నేను వస్తాను పెదనాన్న. సరే. భాను, అందరికీ చెప్పాను, ఇక నీకే చెప్పాలనుకున్నాను. నేను మా ఇంటికి వెళ్ళొస్తాను, నువ్వు కూడా ఏమీ ఆలోచించకుండా మీ ఇంటికి వెళ్ళిపో. అక్కడ అందరితో ఆనందంగా ఉండు. ఇక నా జీవితంలో ఏ సమస్య ఉండదు. నా కోసం నీకు ఎలాంటి ఫోన్ కాల్ రాదు. ఏంటి భాను నువ్వు చేస్తున్న పని? నేను నా ఇంటికి వెళ్తానంటున్నాను కదా, సూట్ కేసు ఎందుకు లాగేసుకున్నావు? నేను అభిరామ్తో మాట్లాడాను వైశాలి. తను నిన్ను ఇంటికి రావడానికి ఎందుకు ఒప్పుకున్నాడో మొత్తం నాకు చెప్పాడు. నువ్వు ఇప్పుడు ఆ ఇంటికి కోడలుగా వెళ్తున్నావా, లేదా ఆ ఇంట్లో పని మంచిగా వెళ్తున్నావా? దానికి సమాధానం చెప్పి అడుగు బయటపెట్టు. ఆ
పని పట్టుద్ది. వైశాలి, వైశాలి పని మనిషిగా వెళ్ళడమేంటి? అవునా, ఇంత గొడవ చేసిన వాడు ఇంత సడన్ గా ఎలా మారిపోయాడని వైశాలి ఇంటికి రమ్మన్నాడు అంటే నేను నమ్మలేకపోయాను. తను ఎంత చెప్పినా కూడా నాకు అనుమానం వచ్చింది, అందుకే అభిరామ్కే ఫోన్ చేసి కనుక్కున్నాను. అప్పుడు తను జరిగింది మొత్తం చెప్పాడు. తను వెళ్ళి ఏం చేస్తుందో తెలిస్తే మీరెవరూ ఏం తట్టుకోలేరు. ఎందుకు ఇంత పిచ్చి పని చేస్తావు వైశాలి? నీ జీవితం నిలబడదనుకున్నావా, లేక జీవిత అంతం పని మంచిగా బతకడమే ఈ సమస్యకు పరిష్కారం అనుకున్నావా? ఎందుకు ఇంత తెలివి తక్కువ పనిచేసావు? అసలేం చేసింది బాను, పని మనిషిగా వెళ్లడం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అభిరామ్ వైశాలి మీద ప్రేమతోనూ అభిమానంతోనూ ఇంటికి రమ్మనలేదు. వైశాలికి పిల్లలు పుట్టరని ఒక మెడికల్ సర్టిఫికేట్ తీసుకున్నాడంట, దాని మీద తను సంతకం పెట్టి వచ్చిందంట. మెడికల్ సర్టిఫికేట్? ఎప్పటికీ తల్లిని కాలేనని, తన భర్త రెండో పెళ్లి చేసుకోవచ్చని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టొచ్చింది. అలా అయితేనే ఆ ఇంటికి తను రావచ్చు అంటున్నాడు. అది కూడా ఇంటి ఇల్లాలుగా కాదు, ఇంట్లో పడుండే ఒక పని మనిషిలాగా. ఈ నిజాన్ని మన దగ్గర దాచి ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తోంది. ఏంటమ్మా ఇది, ఏంటి పిచ్చి పని? మేమందరం చచ్చిపోయామనుకున్నావా? ఈ పెదనాడు చచ్చిపోయాడు అనుకున్నావా? ఎందుకు ఇలా చేసావు? మాట్లాడు వైశాలి, అక్కడికి వెళ్ళి అన్ని మాటలు చెప్పొచ్చావు కదా. మరి ఇక్కడ మేము అడుగుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడవే. చెప్పు, ఎందుకు ఈ పనిచేసావు? ఏం చేయమంటావు భాను? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? నా కోసం మీరు ఇంటిని వదులుకోవాలనుకున్నారు, నీ ఇంట్లో గొడవ గొడవ తెచ్చుకున్నాం. నా జీవితం నిలబెట్టడానికి నీ జీవితం నాశనం చేయమంటావా, లేక నా భర్తతో కలిసి ఉండడానికి పెద్ద నన్నని వాలంటరీ రిటైర్మెంట్ చేయించి అప్పుల్లో ముంచేయమంటావా? నా మంచి కోసం ఆలోచించే మిమ్మల్ని కష్టాల్లోకి ఎలా నెట్టేస్తాను? నా స్వార్థం నేను ఎలా చూసుకుంటాను? అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అందులో నాకేం తప్పు కనిపించలేదు. అమ్మా, నీకేం తప్పు కనిపించకపోయినా నువ్వు చేస్తుంది ఎంత తప్పో మాకు అర్థమవుతుంది. ఇక నీ జీవితంలో అభిరామ్ భర్తగా ఉండడు, నువ్వు ఒంటరి అయిపోతావు. అది నీకెందుకు అర్థం కావట్లేదు? నువ్వు పెట్టిన సంతకం వల్ల అభిరామ్ వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆ పెళ్లి జరిగితే నువ్వు అభిరామ్ జీవితంలో ఉండవు, నీకు ఆ ఇంట్లో స్థానం కూడా ఉండదు. ఆ తర్వాత నిన్ను అడిగే హక్కు కూడా మాకెవరికీ ఉండదు. ఇప్పుడు చెప్తున్నాను, నీ జీవితాన్ని ఎలా నిలబట్టాలో నేను ఆలోచిస్తాను. అంతేకాని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ నువ్వు ఆ ఇంటికి వెళ్తానంటే నేను ఒప్పుకోను. ఇదే నా నిర్ణయం. నువ్వు అడుగు బయట పెట్టడానికి వీల్లేదు. పో లోపలికి రాము, లోపలికి తీసుకెళ్ళు. అక్కడే ఆగిపోయారు, లోపలికి రండి. ఏంట్రా, ఏదో పరాయి వాళ్ళ ఇంటికి వచ్చినట్టు అలా చూస్తున్నావు, వచ్చి కూర్చో. పర్వాలేదురా, మీతో కొంచెం మాట్లాడతామని వచ్చాను. చూడు వాసు, నువ్వేం మాట్లాడతావో మా అందరికీ తెలుసు, గాని ముందు నువ్వు కూర్చో, నేను కాఫీ తీసుకొస్తాను, ప్రశాంతంగా తాగు. ఇప్పుడు కాఫీ ఏం వద్దులేమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రశాంతంగా కూర్చోలేను. ఓ జిల్లా అధికారినైనా నా బిడ్డల విషయంలో ఏమీ చేయలేక నిస్సహాయుట్లా నిలబడి ఉన్నాను. పిల్లల జీవితం ఏమైపోతుందోనని భయంతోనే బతుకుతున్నాను.
కానీ ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. మేమందరం మీ వాళ్ళం, నీకు కష్టం వస్తుందంటే మాకు కష్టంగా ఉండదా? నీకండగా మేము నిలబడం అనుకున్నావా ఏంటి? అదేం మాట్రమ్మను, మీరందరూ ఎప్పుడూ నాకు సపోర్టుగానే ఉన్నారు, అది నేను విడిగా చెప్పాలా? కానీ నేనే నా పిల్లల విషయంలో ఏమీ చేయలేకపోతున్నాను, అదేరా నా బాధంతా. నిజానికి ఇక్కడికి 2 రోజుల్లో తిరిగి వస్తానని చెల్లెమ్మ దగ్గర పర్మిషన్ తీసుకుని అక్కడికొచ్చింది భాను. తను వచ్చిన కారణం వేరు, అక్కడ జరిగింది వేరు. తను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంది. అప్పటికీ భానుకి నేను చెప్తూనే ఉన్నాను, ఇక్కడి పరిస్థితుల గురించి వదిలేయమ్మా, మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపో అని. కానీ భాను ఏ నా మాట వినిపించుకోవట్లేదు. తను ఏ పని మీదైతే అక్కడికొచ్చిందో అది పూర్తయ్యేంత వరకు అక్కడే ఉంటాను అంటోంది. తనకి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎలా చెప్తే అర్థం చేసుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు భాను తరపున మీరు మాట్లాడడానికి వచ్చారా అన్నయ్యా? అదేంటో ఊర్మిళ అలా అడుగుతావు? వాడు బాధ ఏంటో చెప్తున్నాడు కదా, తన పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు కదా, మళ్ళీ నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావు? అవునత్తయ్యా, భాను ఎందుకు వెళ్ళిందో నేను మీ అందరితో చెప్పాను కదా, ఇంకా మీరు భానుని అపార్థం చేసుకోవడంలో అర్థం లేదేమో. నేను భాను విషయంలో ఏం మాట్లాడినా సరే తప్పు అంటావా? నా ఉద్దేశం అది కాదత్తయ్యా. తన సమస్య ఏంటో మనకి తెలిసినప్పుడు మనం కూడా తన వైపు నిలబడి ఆలోచించాలి కదా అని అంటున్నాను. అవునమ్మా, భాను మనకేమి చెప్పకుండా వెళ్ళినప్పుడు నేను కూడా ఆశ్చర్యంగానే చూశాను. కానీ తన అక్కడ పరిస్థితి తెలియకుండా నాతో ఫోన్లో కూడా మాట్లాడటం లేదని నేను బాధపడ్డాను. కానీ భావమంతా అన్ని విషయాలు చెప్పాక తనెందుకలా ప్రవర్తిస్తుందో నేను అర్థం చేసుకున్నాను. నువ్వు కూడా కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. భాను వెళ్ళడం తప్పు కాదని మీరందరూ అనుకుంటున్నారు, భాను మనకి విషయాలేవి చెప్పకపోవడం తప్పు అనే కదా మీరందరూ అనుకునేది, అంతే కదమ్మా. అవన్నీ సరేనమ్మా, అసలు భాను విషయంలో నువ్వేమనుకుంటున్నావో అది చెప్పమ్మా. ఒక అత్తగారిగా భాను విషయంలో అలా ఆలోచించడం తప్పులేదు. భాను నీతో ఏ విషయము చెప్పకుండా అక్కడికొచ్చానని భాను అక్కడికొచ్చాకే మాకు చెప్పింది. అలా ఎందుకు చేసావా అమ్మా అని నేను కూడా అడిగాను. తను ఒకటే చెప్పింది, ఇది మనింటి సమస్య నాన్న, అత్తయ్య వాళ్లతో ఎలా పచ్చుకుంటాను అని. వాళ్ళైతే ఖచ్చితంగా మనకి సాయం చేస్తారు, నేను కాదనను. కానీ ఆ డబ్బు తీసుకొచ్చి అభిరామ్కిచ్చి గట్టిగా చీవాట్లు పెట్టి ఇచ్చినా కూడా తనెలా తీసుకుంటాడో మనకు తెలియదు కదా. ఆ ప్రభావం వైశాలి జీవితం మీద పడుతుంది. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ వస్తే ఆ సమస్యను కూడా మళ్ళీ మనమే పరిష్కరించాలి. అందుకే అత్తయ్య వాళ్లకు కూడా ఈ విషయాన్ని నేను చెప్పకుండా వచ్చేసాను అని నాతో చెప్పింది. భాను ఎప్పుడూ మిమ్మల్ని గొప్పగానే అనుకుంటుంది చెల్లెమ్మ, తనెప్పుడూ మీ గురించే ఆలోచిస్తుంది, మీ పరువు ప్రతిష్ట కోసమే నిరంతరం పాటుపడుతుంది, వాటి కోసమే పాకులాడుతుంది. కానీ ఈ విషయంలో భాను ఇలా చేసినందుకు నీకు కోపమొచ్చిందని నాకు అర్థమవుతోందమ్మా. అదీకాక 2 రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి వచ్చిన నా కూతురు ఇంకా ఇంటికి తిరిగి రాకపోతే నువ్వెంత బాధపడతావో నేను అర్థం చేసుకోగలను. అది చెప్పడానికే వచ్చాను తల్లి. దయచేసి భానుని క్షమించమ్మా, తను తొందరలోనే ఇక్కడికి వచ్చేస్తుంది. రాము, నాన్న ఆఫీస్కి వెళ్ళారా? లేదు భాను, బయటికి వెళ్ళారు. బయటికి వెళ్తే నాకు చెప్పే వెళ్తారు కదా, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు? మీ అత్తయ్య గారింటికి వెళ్ళారు. అక్కడికెందుకు వెళ్ళారు, ఎందుకు? నువ్వు అక్కడ 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తానని మాటిచ్చావు. నువ్వు చెప్పిన టైం అయిపోయింది, ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావని అక్కడంతా ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళకపోయేసరికి
మీ అత్తగారికి కోపం వచ్చి ఉంటుంది కదా, అందుకే అంకుల్ నీకు అన్నిసార్లు చెప్పారు నువ్వు వెళ్ళిపో అని. కానీ నువ్వేం చెప్పావు? జరిగిన నష్టం ఎలాగో జరిగిపోయింది, వైశాలి జీవితం నిలబెట్టే వరకు వెళ్ళను అని చెప్పావు. కానీ నువ్వు తీసుకున్నంత తేలిగ్గా మీ అత్తయ్య వాళ్ళు తీసుకోలేరు కదా. వాళ్ళేమనుకుంటారోనని అంకుల్ చాలా భయపడ్డారు, అందుకే నువ్వు రావడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పడానికే వెళ్ళారు. నాన్న అక్కడికి వెళ్తున్నారని నాతో ఒక్క మాటైనా చెప్పాలి కదా. ఇప్పుడు నాన్న అక్కడికి వెళ్లారని అత్తయ్య వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. అసలే కోపంలో ఉన్న అత్తయ్య ఏమనుకుంటారోనని నాకు కూడా భయంగానే ఉంది. అయితే ఇప్పుడు ఏమంటారన్నయ్య, మీ కూతురు ఎప్పుడొస్తే అప్పుడు ఈ ఇంట్లోకి స్వాగతం పలకమంటారా? తను 2 రోజులు అని చెప్పి మాటిచ్చి వెళ్ళింది, కనీసం మాట వరుసకైనా అయ్యో ఇప్పుడు రాలేకపోతున్నాను అత్తయ్యా అని చెప్పలేకపోయింది. తను అలా ఆలోచించినట్టుంది. మరి ఇప్పుడు నేనింకెలా ఆలోచించాలో సమాధానం మీరే చెప్పండి అన్నయ్య. తను వెళ్ళినటువంటి కారణం నేను అర్థం చేసుకోగలను, కాని తను మళ్ళీ తిరిగి రావాలంటే గనక నాకొక కండిషన్ ఉంది. అందుకు భాను ఒప్పుకుంటేనే మళ్ళీ తను ఈ ఇంట్లో అడుగు పెడుతుంది. అత్తయ్య తప్పకుండా ఫీల్ అవుతారని, అత్తయ్యకి చెప్పిన సమయంలో వెళ్ళకపోతే కోపం రావడంలో తప్పేం లేదు, జరిగిందంతా నేను చెప్తే తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటారు. నువ్వు ఊహిస్తున్నది వేరు, అక్కడ జరుగుతున్నది వేరు. నేను వెళ్ళి మాట్లాడేసరికి చెల్లెమో ఓ నిర్ణయానికి వచ్చేసింది. అత్తయ్య ఏ నిర్ణయం తీసుకున్నారు బాబు? ఏంటి బాను ఇది, నువ్వు చేసింది కరెక్టేనా?